హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్స్ బ్లాగ్స్. మేము మీ శరణ్య అండ్ సాహితి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఒక మంచి ఫేస్ వాష్ పౌడర్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాము. ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. సో దానికోసం ఏమేమి కావాలో, ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను, అంటే మసూర్ దాల్, రెడ్ లెంటిల్స్ అంటారు కదా, అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు. పెసరపప్పు మనం జనరల్గా సున్ను పిండిలో, నలుగు పిండిలో వేసుకుంటాం కదా, అలాగే ఈ ఫేస్ పౌడర్లో కూడా మనము యూస్ చేసేద్దాం. అండ్ గంధం పౌడర్ అనమాట, ఇది ఆర్గానిక్ గంధం పౌడర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్. మనం ఆరెంజ్ తిన్నాక తొక్క పడేయకుండా ఎండలో ఆరబెట్టుకుంటే మనకి ఆరెంజ్ పీల్ ఇంట్లోనే ఈజీగా ఎండబెట్టేసుకోవచ్చు, రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు. ఒక 10 బాదం పప్పు తీసుకున్నాను, ఒక 10 బాదం పప్పు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించబోయేది వైల్డ్ టర్మరిక్, అంటే కస్తూరి మంజలు అంటారనమాట దీన్ని. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అండ్ ఫేస్కి వచ్చేసి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ముఖం పైన ముడతలు అనేవి పోతాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ముఖం పైన పింపుల్స్ వల్ల ఏర్పడే మరక కూడా పోతాయి అన్నమాట దీనివల్ల. అండ్ ఇది వచ్చేసి ములేతి పౌడర్ అండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇది లేకపోయినా మిగతా పదార్థాలు అయితే మన ఇంట్లో ఈజీగా అవైలబుల్గా దొరికే ప్రోడక్ట్స్ అవన్నీ. సో వాటితో ఈజీగా మనం చేసేసుకొని రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఈ ఫేస్ వాష్ పౌడర్ని. మనము సబ్బుకి బదులుగా దీన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను, దాంట్లో ఇప్పుడు లైన్గా అన్నీ వేసేసుకుందాం. పెసరపప్పు, నెక్స్ట్ ఎర్ర కందిపప్పు. మనం డైలీ సబ్బుకి బదులు స్నానానికి ఇది ఈ పౌడర్ వేసేసుకొని స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బాదం పప్పు, బియ్యం, ములేతి పౌడర్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరమే లేదు ఈ పౌడర్. అండ్ కస్తూరి మంజల్, ఆరెంజ్ పీల్, ఈ పౌడర్ వల్ల ఫేస్ స్మూత్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే పోతాయి. అండ్ మన పోర్స్ ఉంటాయి కదా, క్లోజ్ అయిపోతాయి కదా, అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ ఒక్క స్పూన్ గంధం పొడి, సో ఇవన్నీ వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో చూసారా, పౌడర్ లాగా చేసుకున్నాక ఇలా అయిపోతుందన్నమాట. ఈ వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి మందులు యూస్ చేశాం కదా, దానివల్ల ఒక స్ట్రాంగ్ అరోమా వస్తుందండి. ఇది ఆయన ముఖానికి కూడా చాలా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి దీన్ని. సో మనం ఇప్పుడు అంతా ఒకటేసారి వాడుకోకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకుందాం. మనకి కావాల్సినంత ఒక్కొక్క చిన్న చిన్న గిన్నెలో తీసేసుకొని బాత్రూంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే ఒక్కటేసారి బాత్రూంలో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, మనం వేనీళ్ళతో స్నానం చేస్తాం కదా, దానికి వచ్చే మాయిశ్చరైజర్ కానివ్వండి, అదంతా ఈ పిండికి పట్టేసుకొని మెత్తగా అయిపోతుంది అన్నమాట పిండి. సో ఎప్పటికప్పుడు చిన్న చిన్న గిన్నెలో తీసుకొని మనం బాత్రూంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మూత పెట్టేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. సో మీకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం ఒక చిన్న గిన్నెలా వేసేసుకోండి. మీరు డైలీ సబ్బు పెట్టుకుంటారు కదా, అలా సబ్బు పెట్టుకునే బదులు కొంచెం ఈ పౌడర్ చేతిలో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మొహం అంతా స్క్రబ్ చేసేసుకోండి. స్క్రబ్ చేసుకుంటే మీకు నీట్గా కళ్ళ కింద మచ్చలు కానివ్వండి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కానివ్వండి, అంతా పోతుంది. ఈ ఉప్పు ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ ఎందుకంటే సాల్ట్ మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఇది. సో మిక్స్ రెండు కలిపి మిక్స్ చేసేసుకొని బాత్రూంలో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. మంచి స్క్రబ్బర్గా ఫేస్ క్లీనింగ్ లాగా ఎంత పనిచేస్తుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఇది ఎలా యూస్ చేయాలో చెప్తాను నేను. కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే తీసుకొని ఒక 4-5 డ్రాప్స్ వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. అదే నార్మల్ స్కిన్ వాళ్ళైతే డైరెక్ట్ ఏమీ లేకుండా ఆయిల్, ఎలాంటి ఆయిల్ లేకుండా డైరెక్ట్ కొంచెం కొంచెం తీసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం డ్రైగా ఉన్న వాళ్ళు మాత్రం ఆయిల్ వేసేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.